back to 30/60. AP Stanika Samstala Kota MLC Nikalo nomination Lagata Mugsinde. AP Stanika Samstala Kota Lo Tomidi MLC Stanalko Poti Jarutonde. Srikakulam Jillalo Sethuchella Vijay Ramaraju, Turpu Godavari Jillalo Chikkala Ramachandra Raulu TDP Abhyarthuluga nominations Visero. Pashchima Godavari Jillalo Rendu Stanalaku Gano, TDP Nunchi Satyanarayan Raju, Angara Ramohan nomination Dakal Chesero. Nellore Jillalo Adhikara Party Nunchi, Wakari Narayana Reddy nomination Dakal Chesero. Karnal Jillalo TDP Nunchi, Shilpa Chakrapani Reddy, nomination Vega, YCP Nunchi, Gauru Venkat Reddy nomination Dakal Chesero. Chittoor Jillalo TDP Nunchi, Dorababu nomination Dakal Cheyega, YCPki Chendina Mandala Sthayi Netulinddaru nomination Dakal Chesaro. Anantapuram Jillalo TDP Tarapuna Deepak Reddy nomination Dakal Cheyega, Maro independent Abhyarthi nomination Dakal Chesaro. Kadapa Jillalo nomination Sandali Okaroju Munde Mugisinde. Majority Sthanallo war one side Aina, Okatrendu Chotla Matram Gatti Poti Khayanga Kanipistondi. Halakalu Asantruptula Madhya nominationla Gatta Mugiyadamto, Ika Gelupu Kosam running race Modalaindi. Waraloni KCR kit perna Kota Padakam Prarambhistamani Chepparu, Telangana Bhari Neetiparudala Shakha Mantri Harish Rao. Prati Garbhiniki Prabhutva Aspatrilo Uchitanga delivery chesi, 12,000 రూపాయలతో పాటు KCR kit ను అందజేస్తామని చెప్పారు. సాదా బైనామలను సీఎం కేసీఆర్ ప్రజలను అందించిన హక్కు అని చెప్పిన మంత్రి గత ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాయని చెప్పారు. త్వరలో హెచ్ఎండీఏ పరిధిలో కూడా సాదా బైనామాల పట్టాలను అందిస్తామన్నారు. Hyderabad Vanastalipuramloni Vasavi College Vada Ninna Teevra Udriktata Nelkonde. Neti nunchi inter exams modalautunda intavaraku hall tickets ivvaledani college yajamanyam. Deento vidyarthulu vari tallitandrulu akkada aandolanaku digaru. Attuga vachina Home Ministry Nayinni geravu chesaru. Hyderabad lo దారుణం జరిగింది. స్కూల్లో తాను చెప్పిన వెంటనే పుస్తకం తెరవలేదని ఇద్దరు విద్యార్థుల్ని గొడ్డును బాదాడు ఓ టీచర్. కోకట్పల్లి సమత నగర్ పరిధిలో ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. 8వ తరగతి చదువుతోన్న వంశీ విఘ్నేష్లను లెక్కల మాస్టర్ ఇష్టానుసారంగా కొట్టడంతో ఒకరికి తల మీద మరొకరికి చేతుల మీద తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగాయి. అనంతపురం జిల్లా కదిరిలో ATM మోసగాళ్లను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు, 1,46,000 నగదు, 3 టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ATMల దగ్గర అమాయకులను టార్గెట్ చేసి దోచుకోవడంలో ఈ ముఠ ఆరితేరిదే. గతంలో వీరిని పలుమార్లు అరెస్టు చేసి జైలుకు పంపినా మళ్లీ అలాంటి నేరాలనే పాల్పడుతున్నారు. కడప జిల్లా వేంపల్లిలో భార్యను హత్య చేశాడు భర్త. వేంపల్లి గరుగు వీధిలో రవికుమార్, మేరీ భార్య భర్తలు. మరొకరితో వివాహితర సంబంధం పెట్టుకున్న రవి తరచూ ఇంట్లో గొడవ పడేవాడు. భార్యను అడ్డు తొలగించుకోవాలని ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. మేరీ బంధువులు వేంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. రవికుమార్ దగ్గర డబ్బులు తీసుకుని పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. యాదాద్రి భువనగిరి జిల్లా వైద్యాధికారిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమను లైంగికంగా మానసికంగా వేధిస్తున్నాడంటూ ఇద్దరు మహిళా డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యాధికారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 4 దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి 25 లక్షల విలువైన 45 చూలివేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సాయి తేజ విలాసాల కోసం మరో 3 ముఠా ఏర్పరచుకుని బైక్ దొంగతనాలు చేస్తున్నాడని విచారణలో తేలింది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పేటీఎం ద్వారా వసూలు చేసిన 1,11,000 నగదు, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 26న ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొవాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కేటగాళ్లు. ఆది నమ్మిన నిరుద్యోగులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ జాబులు ఇచ్చే సంస్థలు లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. నకిలీ నోట్లు ఉన్నాయన్న అనుమానంతో శ్రీవారి భక్తుడికి చుక్కలు చూపించారు తిరుపతి పోలీసులు. ఢిల్లీకి చెందిన ప్రదీప్ అనే భక్తుడు తన భార్యతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చాడు. స్వామివారి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఓ టాక్సీ వాలాకు డబ్బు చెల్లించాడు ప్రదీప్. అయితే అవి దొంగ నోట్లుగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ టాక్సీ డ్రైవర్. దాంతో నిజానిజాలు తెలుసుకోకుండా ఆ భక్తుడిని అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో 2 గంటల పాటు నరకం చూపించారు పోలీసులు. అతని భార్యను సైతం కలుసుకోవడానికి నిరాకరించారు. చివరికి అవి దొంగ నోట్లు కావని తేలడంతో నాలుక కరుచుకున్నారు ఖాకీలో. పోలీసులు తమపై వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.